హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి తణుకు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కనుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 2195 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 232,000 పై మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం తణుకు నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటికి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోలన్నీ చూడాలంటే వాచ్ నెక్స్ట్లోకి వెళ్ళండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మై సజెషన్లోకి వెళ్ళండి. అలాగే నోటిఫికేషన్ రూపంలో వీడియోలన్నీ పొందాలి మీ మొబైల్కి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి.